ఇంకొక అంశానికి సంబంధించి చూసుకుంటే సార్, కాదేది కవిత గన్నరం అన్నట్టు భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫాల్ట్ వల్లే జరిగింది అన్నట్టు. రీసెంట్ గా తుంగభద్ర నదిలో డ్యామ్ కొట్టుకుపోతే గేట్ కొట్టుకుపోతారు, 65వ గేటు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టే ఆ గేటు కొట్టుకుపోయింది అనేటువంటి కామెంటు వాళ్ళు పైగా మళ్ళా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లలోనే దాన్ని మళ్ళా రిలీజ్ చేయటం కొంతమంది జనసేన కార్యకర్తలు అయితే. ఇందాక మీరు చెప్పిన కవిత ఇదే, ఈ మాన్ బోర్డు రాసిన పుస్తకం సార్, మాన్ బోర్డు శ్రీ శ్రీకాదేది అన్నారు సార్. ఏంటంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అనే వేలం పాటలు గవర్నమెంట్కి. ఇప్పుడు తొలపద గేట్లు అన్నీ ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి ఆ గేట్కే అని గురిచూసి ఇచ్చేసాడా? అది ఎప్పుడో చైన్ లాక్ సిస్టమ్ గేట్ ఎత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అన్నప్పుడు ఈ ఊరికి ఆయన్ని ఆడిపోసుకొని జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ కాలక్షేపం చేసే బదులు కొత్తగా వచ్చిన ఇరిగేషన్ మంత్రి మొత్తం ప్రాజెక్టులన్నీ పర్యటనలు చేసి పేర్లు మార్చడానికి శ్రద్ధ, ప్రాజెక్ట్ పర్యవేక్షణ చేసి అధికారులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి వర్షాకాలం దీనికి వరిచూడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నిర్మల రామారెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు, కలెక్టర్ గారిని అప్రమత్తం చేశారు అని ఇది మళ్ళీ జింగిజిక్యం తప్ప ఉదాహరణే నేను పర్టికులర్ ప్రాజెక్ట్ గారు నిలబడున్నాను, ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీని ఆడ నిలబెట్టిన ఇది ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్సెస్ వాటర్ ఇట్లా వస్తుంది కింద ప్రాంతాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ కార్యక్రమ రంగంలోకి దిగి ఈ స్కూటర్ వేసుకెళ్ళాను, నడుచుకెళ్ళాను, సైకిల్ వేసుకెళ్ళాను, ఈ మధ్యలో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అనుకుంటూ గేట్లు లెక్కెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇవన్నీ దేనికి మారుతారా మీరు? దిస్ ఈజ్ ఎ గుడ్ గవర్నెన్స్ విత్ యాంటిసిపేషన్స్ ఇచ్చారు ప్రజలు. లాస్ట్ గవర్నమెంట్కి ఒక దండం వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? మా ప్రజలు వద్దనుకున్నాం, లాస్ట్ టైం మిమ్మల్ని వద్దనుకున్నాం వాళ్ళని కూర్చోపెట్టాం, మళ్ళీ వాళ్ళు వద్దనుకుని మిమ్మల్ని కూర్చోపెట్టాం, మళ్ళీ ఎంతసేపు ఆడే జగన్మోహన్ రెడ్డి ఉడ్ర జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తెప్పలేవు వారి భర్తను బయట తిరుక్కుని నీ తెప్పలేవు చెప్పు రాష్ట్ర ప్రజలు గేట్ చేస్తాను అది తప్ప, అది తప్ప. తుంగభద్ర గేట్ అలా చూసారా? అది లేచింది జగన్మోహన్ రెడ్డి వల్ల. ఎందుకు లేచి భద్రపై ఎక్సెస్ వాటర్ ఎంత వస్తుందో ఎంత వదులుతారో, ఏ డీకే శివకుమార్ పరిగెట్టుకుని ఎందుకు వచ్చాడు? ఆయన నిన్నటిదాకా సమన్వయం లేదు, ఏనుగులు అయితే పరిగెట్టుకు వెళ్తారు కదా మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఏనుగులు కావాలని ఉన్నాడు, గేట్లు ఎత్తారు ఎంతంత వాటర్ వస్తుందని నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా నిమ్మల్ని రమ్మాడు సార్, అంతే కదండి. నిద్ర కలిపి సమన్వయపరచుకున్నా, గేట్లు కొంచెం వెళ్ళి వదలండి, కొన్ని మరమ్మతులు చేయాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ నీకు ఎందుకు రాలే? పలానా గేట్ వీక్ ఉంది సార్, ఆ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు అక్కడ? ఎక్సెస్ ఫ్లడ్ వస్తుంది సార్, గేట్ పోయే పరిస్థితి ఉంటుంది, అప్పుడు తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు మనకు వెహికలే ఉంటుంది సార్ సర్వీసింగ్కి, 3 నెలల తర్వాత ఇవ్వాలి ఎగ్జాంపుల్, అయితే 10,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత తిరగారు మన కారు, 10,000 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంటే నాకు అర్జెంటుగా ఫోన్ వస్తుంది వెళ్ళిపోతాను అంటే కారు అయినా మనిషి అది మాట అనడానికి అంతే కదా. మరి నేను 10,000 దాటాను, నాకు ఇంజనీర్ అవన్నీ నువ్వు చెక్ చేసుకోకుండా వెళ్తున్నావు, నీ కర్మకు నాకు బాధ్యత కాదని అది ఒక సౌండ్తో చెప్తుంది. లేదా డాష్ బోర్డ్లో ఒక ఇంత బ్లింకర్ వచ్చి చచ్చింది నీ కారు దగ్గర కొట్టేదో 80 తగలడం దాంట్లో ఇంజనీర్ లేదని ఆ 80 దాటిన తర్వాత సీజే తగలడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే పరిస్థితి ఆ ప్రాజెక్ట్ గేట్లకు కూడా ఉంటుంది కదా. అంతేగా అప్పటి క్యాలిక్యులేషన్ లేకుండా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తుండే ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, వీళ్ళకి ఎందుకు జవాబుదారీ తనాలు? రాజకీయ నాయకులు అంటే ఏదో పడతారు, వీళ్ళకి ఎందుకు లేదు? ఈ గేటు డెన్సిటీ ఎంత, ఈ ప్రెషర్ని ఎంత విత్స్టాండ్ చేసుకుంటుంది, ఎంత క్యూసెక్కులు వాటర్ వస్తే ఇది ఉండదు అని ఆ పాట కూడా అవగాహన లేకుండా తుంగభద్ర, ఏ తుంగభద్రకు రోజుల కలకలలాడుతూ నీళ్ళు ఉంటాయా సార్? చెప్తాను కదా పీపుల్ ఆఫ్ ఎక్స్క్యూజ్ వరకు కూడా దాన్ని బాగు చేసేటువంటి పరిస్థితి లేదు. నీళ్ళన్నీ సభకు నమస్కారం. అంతే కదా ప్లానింగ్, ఒక ప్లానింగ్ అన్నది ఉంటే విజనరీ తర సంపద సృష్టి మూడు ఒక లైన్లో వస్తాయి. 3 నెలలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి కూడా 3 నెలలు కాలు పెట్టేశాం, 3 నెలకు కూడా వీళ్ళు ఇంకా దేని మీద పట్టు సాధించకుండా పేర్లు మార్చడానికి అయితే జీవోలు ఇస్తున్నారు కదా, ఇవే ప్రాజెక్టులకు పేర్లు మార్చడానికి జీవోలు ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఇది దీని మీద ఉన్న శ్రద్ధ దాని మీద ఎందుకు లేదా? దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉంటాడా రంగులు మార్చడానికి పేర్లు మార్చడానికి మాత్రం అవన్నీ రంగులు దైత్యం నాకు అనవసరం సార్, ఈ సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయి మాట్లాడదాం. ప్రాజెక్ట్ పేర్లు మార్చారా లేదా సార్? ఆడ ఏఇల్ని జేఇల్ని వాళ్ళని ఆడ కూర్చోపెట్టి ఏడు చేస్తాను, వాళ్ళు గుడ్డుకూరడానికి పొలతవుతుండ్రా? జవాబుదారితనం ఏది, బాధ్యత ఏది? గత ప్రభుత్వం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, ఈ ప్రభుత్వం తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది, దీనికైనా మీకు ప్రభుత్వాలు ఇస్తున్నాం? తమాషాలుగా ఉందా? పోనీ ఏమైనా మీ జేబుల్లో డబ్బులు తీసుకెట్టారా? ప్రాజెక్టులో మన డబ్బులే కదా, నేను కాకపోతే చంద్రబాబు గారు నాన్నగారు వాళ్ళు కట్టిన ట్యాక్స్లు అనుకుందాం దానికి, అవునా కదా? అంతే కదా, ఏమి జవాబుదారితనం ఏది? ఇప్పటివరకు కడుతూనే ఉన్నాం కదా వాటి పేర్లు చెప్పుకోండి ట్యాక్స్లు చేత. ప్రాజెక్ట్ రెస్పాన్సిబిలిటీ టు ద రెస్పెక్టివ్ చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళ పర్యవేక్షణలో ప్రాజెక్ట్ అథారిటీస్ ఉన్నప్పుడు సార్ వర్షాకాల ప్రభావం దాని మీద ఎంత ఉంటుందో ఆ పాట అవగాహన లేకుండా గేట్లు ఎత్తారు గేట్ కొట్టుకుపోయిందంటే నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను సార్.
అర్థమైందా? కొన్ని నిమ్మల రామనాయుడు గారు అంటే నిన్నంటే కాదు చేయకూడదు తీసుకుని ఆయన అధికారంలోకి వచ్చారు, ఆయనకి టైం పడుతుంది కాదంటలే. కానీ వీటి మీద కంప్లీట్ రివ్యూస్ కావాలి కదా, అంతే కదా. దిస్ ఈస్ వాట్ ద సీరియస్ ప్రాబ్లం. ఇప్పుడు ఆ కింద గ్రామాలన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఆ గ్రామాలని నిలువరించమని కలెక్టర్లకి ముఖ్యమంత్రి గారు అందరూ ఆదేశాలు ఇస్తారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, బట్ ఈ ప్రమాదం రాకుండా ఉంటుంది కదా. ఆ గేట్ కాంగ్రెస్ ముందు నుంచి పర్యవేక్షించే 2 నెలల పొద్దుంది కదా, అంతే కదా. ముందు జైని ఫస్ట్ సస్పెండ్ చేయండి, ఫస్ట్ ఎవరైతే ఉంటాడు చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ని ఫస్ట్ ఎత్తి కూర్చోబెట్టండి ఇంట్లో. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, ఈ పనికి మనల్ని తపెలగాలని ఎంటర్టైన్ చేయవలసిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నాళ్ళ తర్వాత కూడా ఇలాంటి మిస్టేక్లు జరుగుతున్నాయంటే మన జడ్డితనం పక్కన తీయండి, వాళ్ళ జడ్డితనం ఎంటర్టైన్ ఎందుకు చేయాలా? ఎస్ సార్. ఇది సమగ్ర విచారణకు ఆదర్శం ఉంచండి ఫస్ట్, తర్వాత మాట్లాడచ్చు. వెరీ సింపుల్. ఇందులో జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు రెడ్డి లేకపోతే వాళ్ళ తాతగారు ముత్తాతగారు నాకే అనవసరం, మీకు అనవసరం. ఈ ప్రాజెక్ట్ మీద ఆ ప్రాజెక్ట్ అథారిటీకి ఎందుకు కంట్రోల్ లేదు? దాని వెలాసిటీ డెన్సిటీ దాని వేరెంటేరు అవన్నీ ఏవీ లేకుండా, ప్రాథమిక అవగాహన లేకుండా, రెగ్యులర్ మెయింటెనెన్స్ లేకుండా చైన్తోనే కదా గేట్లు లేపుతారు, లాక్ సిస్టమే కదా అది. అది లాక్ చేయడం చైన్ సైకిల్ తెగిపోతే మనకు తెలీదా? అంతే కదా సార్. ఇది నిర్లక్ష్యం, నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అది. కానీ ఈ నిర్లక్ష్యానికి ప్రజలు బలైపోతున్నారు కదా, పోతారు. మన ఎడ్డు మరొకళ్ళు కూర్చున్నంతకాలం, వాళ్ళ జవాబుదారితనం లేనంతకాలం ఇలాగే ఉంటుంది. అలా చూడండి, ఎక్కడ డ్యాముల్లో ఒక విజిల్ కొడతారు, సైరన్ కొడతారు, పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే డ్యామ్ ఎత్తేసారు గేట్లో, కాలేజీ పిల్లలు చచ్చిపోలేదు. ఎస్ సార్. ఎవరిది బాధ్యత? కనుచూపు మేరలో ఏం జరుగుతుందో కూడా పూర్తి అవగాహన లేకుండా ఒక ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే టైంకి వాళ్ళని ఆడుకోవడానికి పిల్లల్ని పంపించడం కూడా ఎంత తప్పు. ఇవి కూడా 2-3 నెలల బట్టి గవర్నమెంట్లు మారి, గవర్నమెంట్లు మారుతాయి మీకేందుకు, మీకే ప్రాజెక్ట్ అథారిటీస్కి ఏం సంబంధం? అంతేగా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కన్సల్టేటివ్ అమౌంట్స్ లేకుండా ఎందుకు ఉంటుంది? తుంగభద్ర ప్రాజెక్ట్ అథారిటీ ఉంటుంది, గోదావరి ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, కృష్ణ బోర్డు అథారిటీ ఉంది, ఇవన్నీ ఏ పరిధిలో ఉన్నాయి? తత్వర పరిష్కారాలకి వెళ్తారు, ఎందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు? ఎస్ సార్. కానీ ఇలాంటి ప్రమాదాలే ఎంతో కాలం క్రితం వేసినటువంటి నాగార్జున సాగర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, దాని గురించి కూడా పట్టించుకున్నాని చెప్పి ప్రజలు ముందస్తుగానే హెచ్చరికలు ఇస్తున్నారు. రెండు విషయాలు చెప్తా సార్. గతంలో గేట్ కొట్టుకుపోయింది ఎక్కడ, ప్రకాశం బ్యారేజ్ మీద. ఎస్ సార్. గేట్ ఇరిగిపోయింది, అడ్డకు పడింది, నీళ్లు మళ్లించి అమరావతి అలా చంద్రబాబు గారు ఇల్లు ముంచేస్తారని పొకడి కబుర్లు చెప్పుకుని కాలక్షేపం చేశారు తప్ప, అది ప్రాజెక్ట్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ. వాడు ఎందుకు ఆ గేట్ల ముందు పరిరక్షించుకోలేదు? అది జరుగుతున్నప్పుడు ఒక అడపతడప గేట్లు ఎత్తకుండా ఉండవు కదా, ఎత్తుతున్నప్పుడు దానికి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ బాటి ఐడెంటిఫై చేయకుండా ఉన్నారంటే వాళ్ళు ఎందుకు ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఎందుకు ఉంచారు? ఎన్ని వేల క్యూసెక్స్లు పోతున్నాయి సార్ నీళ్లు, అవి నిజంగా కింద ఎంత రాయలసీమకి ఎంత ఆయకట్టు సాక్కు వస్తుందో తెలుసు దాంతో. అవును సార్. ఇది వర్షాకాల ప్రభావితమైనా సరే చునక నీళ్ళు పడట్లే, ప్రాజెక్టులో నీళ్ళు వస్తున్నాయి అంతే, ఎగువన తుఫాన్ల వల్ల మనకేం వర్షాలు లేవు అక్కడ. ఇది చాలా అన్యాయం సార్. ఇది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యలు, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధి చాటుకున్నప్పుడు సార్ పేర్ల వ్యవస్థే కదా ప్రభుత్వ వ్యవస్థకి అన్నది. అంతే, ప్రజాస్వామ్యంలో ప్రజలకి ముడిపెట్టి మాట్లాడితే ప్రాజెక్ట్ ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ని చంద్రబాబు గారు డిప్లాయ్ చేయొచ్చు, కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అథారిటీస్ కానీ ఇరిగేషన్లో పనిచేస్తున్నారు కానీ వారి బాధ్యతలు ఏమి? అంతేగా, ప్రత్యామ్నాయం అన్నది ఎప్పుడైతే క్రియేట్ చేయకుండా కూర్చుంటున్నారంటే ఇన్నాళ్ళ ఇంత టెక్నాలజీలు డెవలప్ అయిన తర్వాత కూడా ప్రత్యామ్నాయం లేదు దానికి. ఎస్ సార్. అది చాలా ఆక్షేపణీయమైన చేయదండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ గుణపాఠాలు నేర్చుకోవడానికి ప్రకాశం బ్యారేజ్లో గత ప్రభుత్వంలో జరిగిన ఉదంతం కళ్ళ ముందు ఉంది. ఇది సేమ్ అప్లికబుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కదా. ఎస్ సార్. దానికి ఏ బాధ్యత లేకుండా ఎవరికైనా అయినప్పుడు చూసుకుందాం, అలాంటి సస్పెండ్ చేసినా ఇల్లని సస్పెండ్ ఏం సస్పెండ్ చేసేది అసలు? 5 సంవత్సరాలు ఎందుకు విధి నిర్వహణ కరెక్ట్గా ఎందుకు లేదని ప్రశ్నించి ప్రజాబౌళ్యంలో పెట్టండి, ఇవి కావాల్సింది. ఎస్ సార్.